ఈరోజు అందుకే రెవెన్యూ సమస్యల మీద దృష్టి పెట్టాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి రెవెన్యూ సమస్య పరిష్కరించేటువంటి విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. సమర్థవంతమైనటువంటి అధికారిని ఈ ఎన్నికల సమయంలో రైతులకు సంబంధించి అన్ని రకాల అండదండలు అందించడానికి, రైతుల్లో ఉన్నటువంటి అశాంతి, రైతుల్లో ఉన్నటువంటి పాపం సహనం కోల్పోయి మాట్లాడేటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఈరోజు రైతాంగానికి అండగా నిలిచేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సంఘం నెల్లూరు బ్యారేజ్ను పూర్తి చేసుకున్నాం. సమృద్ధిగా సాగు అందించుకోగలుగుతున్నాం. దాని ద్వారా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రేట్లు వచ్చాయి. ఈరోజు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఏదైతే ఉందో దానికన్నా 15-20% అదనంగా ఈరోజు వ్యాపారస్తులు కొనుగోలు చేయడం జరిగింది. ఏ రోజైతే ప్రభుత్వం జోక్యం ఉందో, ఏ రోజైతే ప్రభుత్వం ధాన్యాన్ని కొంటుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం కలిగిస్తామో ఆ రోజు రైతులు ఆ ధాన్యాన్ని నిలబెట్టుకుంటారు. నిలబెట్టుకున్నటువంటి ధాన్యం రైతులకు మిల్లర్లకు పోయేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మిల్లర్లు దిగువచ్చి ఈరోజు వాటికి సంబంధించినటువంటి ధాన్యాన్ని అధిక ధరకైనా సరే కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధాన్యానికి రేట్లు వస్తే రైతులు సంతోషంగా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం బాధగా ఉంది, కష్టపడిపోతున్నారు, కళ్ళీళ్ళు పడిపోతున్నాయి. రైతులు బాధపడితే కదా, రైతులు కష్టాల్లో ఉంటే కదా, రైతులు నష్టపోతే కదా మనం వాళ్ళని రెచ్చగొట్టి ఈ ప్రభుత్వం మీద బురదల్లేటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం కోల్పోతున్నామే అని చెప్పి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే రైతులకి సంబంధించి సంతోషంగా ఉంటే ఎంత కడుపమంట అంటే ఒకరిద్దరు రైతులు చెప్పారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాడు, మాకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉన్న ధర కన్నా ఎక్కువ ధర వచ్చింది అని చెప్పాడు. వెంటనే సోమిరెడ్డి ఒక సమావేశం ఏర్పాటు చేసి చెప్పాడు, ఇది గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు, ఉక్రెయిన్లో యుద్ధం వచ్చింది కాబట్టి రేట్లు పెరిగాయి అని చెప్పాడు. రేట్లు పడిపోతే తగ్గిపోతే జగన్మోహన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి బాధ్యులు, రేట్లు పెరిగితే మాత్రం ఉక్రెయిన్లో యుద్ధం వచ్చింది కాబట్టి రైతులకు రేట్లు వచ్చింది. కాబట్టి మీరు మాట్లాడేటువంటి విధానాన్ని చూస్తేనే రైతులు పాపం అసహించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు రైతాంగం పక్షాన నిలబడుతున్నాం, రైతులకు సంబంధించినటువంటి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. ఈరోజు దానికి సంబంధించి గతంలో రుణమాఫీ అని చెప్పి ఎక్కొట్టి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014లోనే అధికారంలోకి వచ్చి ఉండేది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 2014లో మనం రుణమాఫీ చేయలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అవసరమైతే అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధపడతాం కానీ చంద్రబాబు నాయుడు లాగా నానా గడ్డి గరిచి అధికారంలోకి వచ్చి రైతులకు చెప్పినటువంటి పని చేయకుండా వాళ్ళ ముందు దోషులుగా నిలబడడం ఇష్టం లేదు అని చెప్పి ఆ రోజు అటువంటి కార్యక్రమాన్ని స్వీకరించలేదు. అందుకనే ఈరోజు అన్ని రకాల రైతులకు సంబంధించినటువంటి దాని ఉత్పత్తి పెరిగింది, సకాలంలో నీళ్లు ఇవ్వగలిగాం, సకాలంలో పెట్టుబడి ఇవ్వగలిగాం. ఈరోజు మరలా 2 విడత రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, ఏదేమైనా సరే రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ జిల్లాకు సంబంధించి ఇటువంటి కార్యక్రమం నా చేతుల మీదుగా నెరవేర్చడం అనేటువంటిది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను.